రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పూర్తిగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టంతో అని రాజమహేంద్రవరం కార్పొరేషన్ మాజీ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకుడు బర్రె కొండబాబు పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కంటే మేమే గొప్ప అన్నట్టుగా జక్కంపూడి వర్గం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సీతానగరం కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు దీపక్ ఇటీవల వైఎస్ఆర్సీపీ చీఫ్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ను పిలిచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించి గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా ఫ్రీజర్ను అందించారన్నారు. వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే జక్కంపూడి వర్గీయులు ఆయనపై 150 మంది వెళ్లి దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. అతడు తప్పు చేస్తే శాఖాపరంగా విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవడంలో తప్పు లేదని, అయితే ఈ విధంగా దాడులు చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పనిచేయడం సరికాదని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అధ్యాపకులపై దాడుల్ని సభ్య సమాజం హర్షించదన్నారు. అధ్యాపకులు ఎవరికి అన్యాయం జరిగినా దాన్ని సరిదిద్దేందుకు సహకరిస్తారన్నారు. సీతానగరంలో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఎంపీ భరత్రామ్ దృష్టికి తేవడానికి ప్రయత్నించారన్నారు. స్థానిక వైసీపీ దళిత నాయకుడు గొంది కేశవ మాట్లాడుతూ తాము వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి 10 సంవత్సరాలుగా కృషి చేశామన్నారు. జక్కంపూడి రాజా ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో అశాంతి అరాచకం అధికమైందన్నారు. సీఎం జగన్ తమకు సమయం ఇస్తే అన్ని విషయాల్ని వివరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు, గేడి అన్నపూర్ణరాజు, రేగుళ్ల బాలశ్రీధర్, బిల్డర్ చిన్న, మార్గాని చెంటిబాబు, గారా చెంటిబాబు, ఉల్లూరి రాజు, సీతారామకృష్ణ, బుడ్డిగ శ్రీను, భదే నరేష్, నూకపెయ్యి సతీష్, రేలంగి వెంకటేశ్వరరావు, డబ్బింగ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీతారామంలో జరుగుతున్నటువంటి దాన్ని అక్కడే నా లేదని ఉంటే విశ్వించారు. కానీ నిన్న మొన్న ఆ యొక్క ఉపాధ్యాయుడి మీద జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది రాజమండ్రి నుంచి వెళ్ళినటువంటి బ్యాచ్ దాని మీదకి ఎక్కి వీరగమనం చేసేటటువంటి పరిస్థితి కనబడ్డాను. తర్వాత ఏంటంటే నిన్న రాత్రి ఎంపీ గారు వెళ్ళారు. ఎంపీ గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. దెబ్బతిన్నటువంటి వ్యక్తిని రెండోది అక్కడ ఏం జరుగుతుందో ఏంటి తెలుసుకున్నారు. తెలుసుకొని ఎవరి పేరు చెప్పలేదు. ఇక్కడ జరుగుతున్నది దౌర్జన్యం కానీ ఇంకోటి కానీ ఏదైనా జరిగితే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా మేము ఏం జరిగిందో ఘటన తెలుసుకొని అవసరమైతే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం అనేటటువంటి మాట్లాడారైనా, రెండోది ఎవరి పేరు చెప్పలేదు. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మరి పార్లమెంట్ సభ్యుడిగా తను జరిగినటువంటి ఘటనని వేచి చేసుకుని అడిగారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఏదైతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి రోజున హాజరైనటువంటి పిలిచినటువంటి వ్యక్తి మీద దాడి జరిగిందో ఆ దాడిని అతని మీద ఎందుకు జరిగింది ఏంటని తెలుసుకోవడం కూడా ఆయనకు అవసరం కూడా. ఇది ఒకటి. నిన్న మాట్లాడేటప్పుడు కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు అక్కడ రాజానగరం నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు ఎంపీ గారి మీద మాట్లాడుతున్నారు. జనసేన వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి మరి ఏదైతే ఎంపీ గారు సపోర్ట్ చేస్తున్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినా వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ పట్టించుకోకుండా అని చెప్తున్నాను. ఎవరు ఆ జనసేన వ్యక్తులు ఎవరు, తర్వాత తెలుగుదేశం వ్యక్తులు ఎవరు, ఎవరిని వేచి చేసుకుని వెళ్తున్నారు అనేది చూసినట్టయితే నిన్న ఒక ఆయన మీరు ఆ విజువల్ చూసారు లేదు, కారు ఎక్కి కారు పైన నుంచొని శివతాండం ఆడేశారు. అది ఎక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తి, ఈ రాజమండ్రి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి బైరాజ్ ప్రసాద్ రాజు. అతను ఆ తెలుగుదేశమా వైఎస్ఆర్ పార్టీయా అది ముందు ఆలోచన చేసుకోండి. మాట్లాడేవాళ్ళు ఆలోచన చేసుకోండి. తెలుగుదేశంలో ఉంటూ వైఎస్ఆర్ వర్గం నాది అని చెప్తున్నాడు అని అంటే మరి అతను ఎవరనేది విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది జక్కంపూడి కుటుంబం వల్లే భర్తగారు నెగ్గారు. భర్తగారు మూడో కొట్టుగా కొడుకుగా భావించి ఆవిడ చెప్పబట్టే నెగ్గారని చెప్పేసి వాళ్ళు చెప్తే వస్తున్నారు. ఇప్పుడు అలాగే అయ్యింటే మరి 2 సార్లు ఎందుకు ఓడిపోయారు అక్కడ?
జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితం మీద మాత్రమే ఈ రాష్ట్రంలో ఎవరైనా నెగ్గారంటే ఆయన యొక్క రెక్కల కష్టార్జితం పాదయాత్ర చేసి జైలుకి వెళ్లి అధికార పక్షం మీద అనేక ఇబ్బందులు పడి ఎవరు పెడతారు విపరీతంగా గెలిచారు లేదా అంతకుముందు రెండుసార్లు ఎందుకు ఓడిపోయారు మీ యొక్క ఇదైతే ఇప్పుడు రిజైన్ చేసి మీ సొంతంగా నెక్కి చూడండి తెలుస్తుంది రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయం లేకుండా నేను ఎగ్గామని చెప్పి మీరు చెప్పుంటే మీరు సొంతంగా నెక్కి చూడండి పార్టీ కంటే మేము గొప్పలు అని చెప్పేసి అనుకోవడం అంతే కరెక్ట్ కాదు పార్టీ ముందు అది జగన్మోహన్ రెడ్డి గారు కష్ట రెక్కల కష్టార్జితం అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నా రెండోది మీరేదో చెప్తున్నారు ఎంపీ గారి మీద అధిష్టానానికి రిపోర్ట్ చేస్తున్నాను మీరు చెప్పండి మేము కూడా అక్కడ ఏం జరుగుతుందో రాజనాథ్ నియోజకవర్గం కూడా ఇక్కడే ఉన్నారు చాలామంది మా దగ్గర ఇప్పుడు కూర్చోన్నారు అక్కడ ఏం జరుగుతుందో అనుమానం కూడా రూపులతో సహాయపడతారు రూపులతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారికి అందజేయడానికి సిద్ధంగానే ఉన్నారు మీ యొక్క అరాచకాలు ఏదైతే అక్కడ ఉన్నాయో అరాచకాలు అన్నింటి మీద ఈవేళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గొంతెత్తి చెప్పలేని పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు అందరూ బయటకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది అంతే సార్ దయచేసి పార్టీకి నష్టం కలిగించేటటువంటి విధంగా కానీ మరి ప్రభుత్వానికి నష్టం కలిగించేటటువంటి విధానాన్ని విడనాడి ప్రజాసేవ చేయడానికి అక్కడ ప్రయత్నం చేయండి అప్పుడు ఆయన మీద ఎవరైతే అధ్యాపకుడు ఉన్నాడో అతని మీద పెట్టినటువంటి ఎలిగేషన్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద విచారణ జరిపించండి అతను తప్పది ఏమైనా ఉంటే ఆ తప్పదాన్ని నిజానికి ఎంప్లాయ్ కాబట్టి సస్పెండ్ చేయొచ్చు అని డిస్మిస్ చేయొచ్చు ఒకసారి హెల్త్ మినిస్టర్ ద్వారా ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా మీరు ఎంక్వైరీ చేయించారు ఆ ఎంక్వైరీలో అతను రైట్ అని తేలింది రైట్ అని తేలింది మూడు సార్లు విచారణ చేస్తే అతని దగ్గర రైట్ అని తేలింది ప్రూఫ్లు ఉన్నాయి ఇప్పుడు ఏదో మసిపూసి మారిగా చేద్దామని మీరు చేసేటటువంటి దౌర్జన్యాన్ని మీరు చేసేటటువంటి విధానాన్ని కప్పిపుచ్చుకొని ప్రతి ఒక్కరి మీద ఒకసారి అయితే క్యాస్ట్ మీదకైతే దౌర్జన్యం వచ్చారు ఆ నాన్న అయితే చూస్తారు నిరంతరం వచ్చినాయి ఇప్పుడు అతను ఎక్కువగా అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు కానీ సమాజంలో ఎక్కడైతే ఎవరికైతే అన్యాయం జరుగుతూ ఉందో వారి పక్షాన్ని ఏదో విధంగా వారికి సహాయపడాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన దీపక్ అనేటువంటి అధ్యాపకుడు మరి సీతారామంలో ఒక కాలేజీలో లెక్చర్గా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన దగ్గరికి ఎవరో కొంతమంది పురుషోత్తమ పట్టణం సంబంధించినటువంటి రైతులు వచ్చి ఈ విధంగా జరుగుతూ ఉంది మాకు కొన్ని రావడం లేదు బెనిఫిట్స్ దయచేసి ఏ విధంగా అయితే వస్తా బాగుంటుందని తెలియజేస్తే ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఎంపీ గారిని కూడా పిలుద్దాము పిలిస్తే ఆ కార్యక్రమం ద్వారా ఆయన వివరణ ఇద్దామని చెప్పేసి ఆయన అక్కడ ఉండేటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి కార్యక్రమంలో మరి ఒక ప్రైజర్ అనేటువంటి మరి ఒక బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి మరి ఎంపీ గారు వచ్చి ఆ కార్యక్రమానికి రావడం వల్లనే బహుశా నా దృష్టిలో ఆ దీపక్ అనేటువంటి లెక్చరర్ పట్ల కక్ష పెంచుకుని కొంతమంది మరి దౌర్జన్యం చేయడం మరి దుర్మార్గాలు చేయడం మరి ఏ విధంగా న్యాయమో మరి ఆలోచన చేయాలి. అది ఖచ్చితంగా మరి ఆయన చేసినటువంటి కార్యక్రమము రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమము మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కూడా మరి ఈరోజు రాజశేఖర రెడ్డి పేరు మీద ఉందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో ఎంత గొప్ప నాయకుడో అటువంటి నాయకుడికి సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమంలో ఆయన చేశాడు అని చెప్పేసి మరి కక్ష పెంచుకుని ఆయన మీద దాదాపు 150 మంది దౌర్జన్యంగా దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడడం చాలా అన్యాయం. మరి అక్కడ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉందో మరి ఒక్కసారి ఆలోచన చేయాలి. పోలీసులు కూడా మరి ఖచ్చితంగా ఒక బలమైన నాయకుడి పట్ల ఒక రకంగాను పేదవాడి పట్ల ఇంకో రకంగాను ప్రవర్తన చేయడం అనేది సరైనది కాదు. ఎవరైనా సమాజంలో అందరూ సమానమైనటువంటి భావాన్ని మరి పోలీసులు నిర్బంధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒకసారి మరి మార్గాన భరత్ గారిని ఒకసారి చూడండి మీరు ఖచ్చితంగా ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి పార్లమెంట్ చరిత్రలో
ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా మరి రాజమహేంద్ర వారు ఈ విధంగా అభివృద్ధి చెందినటువంటి చేసినటువంటి వ్యక్తి మరి ఎవరు లేరు. నిత్యము ప్రజలతో ఉంటూ వారి సమస్యలను వింటూ మరి పరిష్కార మార్గాన్ని చూపుతూ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి మీరే ఆలోచన చేయండి. రాజమండ్రి రూరల్ కానివ్వండి లేదా సిటీ కానివ్వండి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు ఓడిపోవడం వల్ల మరి నిజంగా ఆ బాధ్యతల్ని ఎంతో కష్టమైనప్పటికీ ఈరోజు మార్గన్ భారత్ గారు మరి యొక్క ఆ కార్యక్రమాలు తీసుకుని రెండు నియోజకవర్గాల్లో ఎవరు ఈ పక్క ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేయగలంత అభివృద్ధిని మరి రెండు నియోజకవర్గాల్లో చూస్తా ఉన్నారు. మిగిలిన పక్క నియోజకవర్గాలు ఇల్లు చూడండి ఎంత దారుణంగా రోడ్లు ఉన్నాయో. ఒక్కసారి మీరు సీతారామం ఇల్లు వస్తే నిజంగా మీ జీవితం ఏంటో మీకు తెలిసిపోతుంది. ఆ విధమైన పరిస్థితి